గుంటూర్ నగరంలో గుర్తు తెలియని దుండగులు ఈ రోజు తెల్లవారుజామున దారుణానికి ఒడిగట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని ఓ బైక్ షోరూం వద్ద కృపానిధి అనేటువంటి వాచ్మెన్ ని, అదేవిధంగా అరళ్ళపేటలోని లిక్కర్ మార్ట్ వద్ద సాంబశరం అనే వాచ్మెన్ ని అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. ఒక పులుగు వంటి రాడ్డుతో వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా దాడి చేసి కూడా వాళ్ళ హతమార్చినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే వీళ్ళిద్దరిని హతమార్చడంతో పాటుగా మరో వ్యక్తిని కూడా పైకి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి ఆ నిందితుల నుంచి కూడా పారిపోయి కూడా ప్రాణాలను రక్షించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న వెంటనే ఐజీ త్రివిక్రమ వర్మ, అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైతే డాగ్ స్క్వాడ్ని కానీ అదేవిధంగా క్రూస్ టీమ్ని కూడా రంగంలోకి దింపి కూడా ఆధారాలను సేకరించారు. ఏదైతే నిందితుల కోసం కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరాలను కూడా ఏదైతే పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నిందితులు కూడా అదుపులోకి తీసుకున్న కూడా గోప్యంగా విచారిస్తున్నట్టు కూడా సమాచారం. మొత్తం మీద కూడా 24 గంటలు అయితే మాత్రము నిందితులు కూడా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఒక్కసారిగా అంటే ఈ దుండగులు ప్రధానంగా సెక్యూరిటీ గార్డునే ఎందుకు టార్గెట్ చేశారని కూడా వారికి అర్థం కాని పరిస్థితి. మరి ఒక సైకో విధానంగా కూడా వీళ్ళ దాడి ఉన్నట్లు కూడా చూసినటువంటి స్థానికులు కానీ అదేవిధంగా పోలీసులు అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన అయితే ఒక్కసారిగా గుంటూరు ప్రజలను కూడా బెంబేలు ఎత్తేసేటటువంటి పరిస్థితి. అందరూ కూడా ఎప్పుడు ఏ క్షణం జరుగుతుందో అన్నటువంటి భయాందోళన అయితే ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇటువంటి చర్యలకు పోలీస్ స్టాప్ పెట్టకపోతే మాత్రం గుంటూరు ప్రజలైతే ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా ఏదైతే గుంటూరు సంబంధించినటువంటి ఆ లిక్కర్ మార్ట్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ మార్ట్ వద్ద ఉన్నాం. ఈ లిక్కర్ మార్ట్ వద్దే సాంబశరం అనేటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా తన విధులు ఉన్న నేపథ్యంలో సుమారు 2 గంటల ప్రాంతంలో కూడా వచ్చి ఒక గుర్తు లేని వ్యక్తి వచ్చి పొలుగుతో కూడా ఆ దాడి చేసి ఇక్కడ హతమార్చారు. హతమార్చిన నేపథ్యంలో కూడా అతను అక్కడికడికి ప్రాణాలు విడిచి పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం మీద కూడా అంటే ఎందుకు సెక్యూరిటీ గార్డ్ని టార్గెట్ చేశాడు, టార్గెట్ చేసిన అనంతరం ఏమన్నా దొంగతనానికి ప్రయత్నించాడా ఏంటనేది కూడా మొత్తం అయితే పోలీసుల విచారణ అయితే తేలాల్సి ఉంది. మొత్తం మీద ఈ ఉత్కంఠ కూడా కొన్ని గంటలు అయితే తెరపడే అవకాశం ఉన్నది. కెమెరామెన్ నరేంద్ర, వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు నుంచి.